హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ జగన్ కక్ష సాధింపు నిజమేనా అసలు వాస్తవాలు ఇవిగో కొన్ని పదాలు ఎవరికి అర్థం కావు అవి బ్రహ్మ పదార్థం లాంటివి అన్నమాట కేవలం తమకు అనుకూలంగా రాజకీయ జీవులు వాడేసుకునే పదాలు అవి పాలిటిక్స్ లో ఎక్కువగా వినిపించే పదం కక్ష సాధింపు నిజానికి కక్షలు కార్పణ్యాలు ముఠా నాయకుల మధ్యన ఉంటాయి రాజకీయ పార్టీలకు వాటి జీవులకు ఎందుకుంటుంది పైగా అధికారంలోకి ఎవరు వచ్చినా సొమ్ము ప్రజలది కేవలం ధర్మకర్తలుగా మాత్రమే ఏలికలు ఉంటారు అది కూడా ఐదేళ్ల కాల వ్యవధికి మాత్రమే మళ్ళీ ప్రజా తీర్పు వస్తే రాజు ఎవరో తరాజు ఎవరో ఇక ప్రజల సొమ్ముకి బాధ్యత తీసుకునే వారు ప్రశ్నిస్తే తప్పు చేసిన కక్ష అంటే ఎలా నిజానికి మన నాయకులు చాలా తెలివైనవారు తప్పులు తాము చేసి సంపతిని మాత్రం జనం నుంచి కోరుకుంటారు అధికారంలో ఉండేగా హవా ఒక లెక్కన సాగిపోతుంది నిబంధనలకు నీళ్లు వదిలేసి మరీ బరితెగిస్తారు తీరా పవర్లో నుంచి ప్రతిపక్షంలోకి పడ్డాక ఎవరైనా ఆ తప్పుని కెలిగితే మాత్రం కక్ష సాధింపడ్డారు అలా పడికట్టు పదాలను నోట్లోనే వల్లి వేస్తారు ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలు విపక్ష తెలుగుదేశానికి కక్ష సాధింపుగా కనిపిస్తున్నాయి వైసీపీ ప్రతిపక్షాలను వేధిస్తోందట అదే నిజం అనుకుంటే కమ్యూనిస్టుల జోలికి గాని క్రొత్త పార్టీ పెట్టిన పవన్ జనసేన జోలికి కానీ వైసీపీ ఎందుకు పోవడం లేదు వారు కూడా జగన్ని బాగా విమర్శిస్తున్నారు కదా తాజాగా రాయలసీమ పెద్ద జేసీ దివాకర్ రెడ్డి జగన్ సర్కారు మీద పడి గట్టిగానే ఏడుస్తున్నారు జగన్కి ఆయన శాపనార్థాలు పెడుతున్నారు అనవసరంగా అమాయకులమైన జేసీ సోదరులను తెగ బాధ పెడుతున్న శాడిస్ట్ అని కూడా తిట్ల పోరాడం అందుకుంటున్నారు ఇంతకీ జేసీ బ్రదర్స్కి జగన్ చేసిన అన్యాయం ఏంటి అని ఆరాధిస్తే అక్రమంగా బస్సుల కొనుగోలు కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారు ఈ కేసులో ఆయన అనుచరులే రివర్స్ అయి అప్రూవల్స్గా మారి సాక్ష్యాలు ఇవ్వడంతో ప్రభాకర్ రెడ్డికి ఉచ్చుగట్టిగా బిగుసుకుంది ఇక తాజాగా జేసీ దివాకర్ రెడ్డి గనుల్లో అక్రమాల మీద కూడా విచారణ చేస్తున్నారు నిజంగా ఏ అక్రమం లేకపోతే ప్రభుత్వం కేసులు పెట్టినా కోర్టులు కొట్టేస్తాయి కదా ఆ మాత్రం దానికి కింద మీద జేసీ సోదరులు ఎందుకు అవుతున్నారు అన్నదే ప్రశ్న అంటే ఇక్కడ అక్రమాలు జరిగాయని వారికి తెలుసు ఇన్నాళ్ళు వారి జమానా నడిచింది ఊరుకున్నారు ఇప్పుడు జగన్ సర్కార్ ఈ విషయంలో ముందుకు వెళ్తోంది అందుకే ఏడుపులు పెడబొబ్బలు అంటున్నారు ఏ కేసైనా ఫైల్ చేస్తే కక్ష సాధింపు అనడం టీడీపీకి అలవాటైపోయిందని అంటున్నారు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు విషయంలో అయినా కొల్లు రవీంద్ర విషయంలో అయినా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు అంటే విషయం కొంత ఉంది అన్నది అర్థమవుతోంది కదా ఇక ఇదే తీరున ఏపీలో ఏ పెద్ద టీడీపీ లీడర్ విషయంలో దర్యాప్తు చేసినా కక్ష అంటున్నారు ఏకంగా అమరావతి రాజధాని భూదందా విషయంలో కూడా ఇదే మాట ఇక్కడ దందా జరగలేదని ఆ గట్టునే ఉన్న బక్కర్ రైతును చెప్పమన్నా మొత్తానికి మొత్తం చెబుతాడు మరి ఇవన్నీ విచారణ చేయకూడదు అంటున్నారు దీని మీద ఒక సామాజిక వర్గానికి చెందిన మేధావులు అనబడే వారి నోట కూడా ఇదే మాట జగన్ కక్ష సాధింపులో కట్టిపెట్టి ముందుకు సాగారట ఏపీ అన్ని విధాలుగా ఒట్టిపోయింది ఆదాయ మార్గాలు లేవు తొలి ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో అంతా గోకేసి వెళ్ళిపోతే ఖజానాకు చిల్లు పడిందని వైసీపీ నేతలు అంటున్నారు మరి ఎక్కడ నుంచి డబ్బు వస్తుంది కనీసం నిబంధనలు అమలు చేసి ప్రభుత్వ శాఖలకు ఆదాయం తెద్దామంటే కక్ష సాధింపు ముద్ర వేస్తే ఎలా ఇంతకంటే నాయకులు తమ బ్రతుకులు దాచుకునేందుకు తెలుగులో వేరే మాట దొరకలేదా ఇది రాష్ట్రహితం కోరుకుంటున్న వారి నుంచి వస్తున్న మాట